పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో టీడీపీ నేతల దౌర్జన్యాలు మితిమీరాయి. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు వారు. శ్రీ సత్యసాయి జిల్లా చెల్లోపల్లిలో అంగన్వాడీ కేంద్రానికి తాళాలు వేశారు టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా ఉన్నారనే నెపంతో అంగన్వాడీలో లక్ష్మీ నరసమ్మ విధులు నిర్వహించకూడదని వార్నింగ్ ఇచ్చారు. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయింది. తనకు న్యాయం జరగాలంటూ అంగన్వాడీ కేంద్రం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తోంది. ఎడిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ప్రభుత్వ ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అదేవిధంగా కూటమి ప్రతినిధులు దౌర్జన్యాలు ఆగరాలు ముట్టుబీరు పెట్టినట్లు చాలా స్పష్టంగా గుర్తుమవుతుంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా రాప్తారు నియోజకవర్గం రామగిరి మండలం చెల్లపల్లి గ్రామానికి సంబంధించి అంగన్వాడీ కేంద్రాలకు స్థలాలు వేయడం పూర్తి స్థాయిలో వివాదస్పదంగా మారింది. టీడీపీ నేతలు గత కొనుగోలు కింద అంగన్వాడీ కేంద్రానికి వెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి లక్ష్మీ నరసమ్మను అక్కడి నుంచి బయటకు పంపించేసి తాళాలు వేశారు. ఎందుకు అని ఏం చేస్తే లక్ష్మీ నరసమ్మ ఇక్కడ పని చేయడానికి వీలు లేదు, ఆమె ఖచ్చితంగా రాజీనామా చేసి వెళ్ళిపోవాలని వారు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే పరిటాల శిల్ప ఇలాపాలు ఈ ధర్నా చోటు చేసుకుంది. అయితే వారం రోజుల కిందటి ఈ ఘటన చోటు చేసుకున్నప్పటికీ పోతున్న పోలీసులు కానీ కనిపించలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అంగన్వాడీ కార్యకర్త లక్ష్మణ ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ తాళాలు వేసిన అంగన్వాడీ కేంద్రం వద్ద బయటాయించి నేర్చుకుంటే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తనకు న్యాయం చేయాలి, ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నాను. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తనను బయటకు పంపించారు. ఇది అన్యాయమని ఆమె నిలబెట్టుకున్న పరిస్థితి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, రైట్ శివారెడ్డి.